मत कर्म कृन मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यः समां येति पांडव पांडवा पांडवा नेने परमगति यनि नम्मी समस्त कर्मलनु भक्ति श्रद्धलतो नाके अर्पिंची संगरहितुडई समस्त प्राणुल यंदु समदृष्टिकल भक्तुडे नन्नु पोंदुनु या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिश्चिता अनि भगवद्गीत యొక్క महाज्ञानी చెప్పారు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క ముఖారవిందం నుండి వెలువడిన భగవద్గీత ఒక్కటి చాలు ఇంకా మిగిలిన ఏమీ అక్కర్లేదు అని దాని యొక్క తాత్పర్యం కాబట్టి భగవద్గీతకు అధ్యాత్మ ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది ఆ భగవద్గీతను మనం అధ్యయనం చేశామంటే సకల ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం గ్రహించగలుగుతాం అని మన పెద్దలు ఒక్కడొచ్చారు భగవద్గీతను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే శంకర భగవత్పాదులు గారు రచించినటువంటి భాష్యాన్ని మనం అధ్యయనం చేస్తే ఆ భగవద్గీత యొక్క వాస్తవమైన అర్థం మనకు అవుతుంది శ్రీయుతులు గంగాధర శాస్త్రి గారు తమ యొక్క జీవితాన్ని భగవద్గీత యొక్క ప్రచారానికి అంకితం చేసి గీతా ఫౌండేషన్ అనేటటువంటి సంస్థను స్థాపించి దాని మూలకంగా భగవద్గీత ప్రచారం చేయడం ప్రతి ఒక్కరూ మెచ్చుకోదగ్గ విషయం ఈ గీతా ఫౌండేషన్ ద్వారా భగవద్గీత ప్రచారం విశేషంగా జరుగుగాక సమస్త జనులకు భగవద్గీత విషయంలో విశేషంగా శ్రద్ధ ఆసక్తులు అధికమవుగాక గీతా పరమేశ్వరుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకొని తమ జీవితాలను ధన్యం చేసుకుందురుగాక ఇటువంటి ఉత్తమోత్తమైన కార్యాన్ని చేస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారికి మా యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తున్నాం లోకా సమస్త సుఖినో Oh.